రాష్టపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభమైన ఫైబర్ గ్రిడ్ సర్వేగంగా గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకెళుతోంది. గూగుల్ సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఎఫ్ఎస్ఓసి సాంకేతికత మన్యం ప్రాంతాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. మారుమూల ప్రాంతాలకే పరిమితమై దుర్భర జీవితాన్ని గడిపే గిరిజనులు సైతం టెలిఫోన్, కేబుల్ టీవీ, అంతర్జాలం లాంటి సదుపాయాలను ఇప్పుడు మిగతా ప్రపంచంతో సమానంగా పొందుతున్నారు. సార్, సీఎం గారు నమస్కారం. సార్, నా పేరు కొండల సామిరెడ్డి. అది కేవలం ఇక్కడ ఈ నెట్ ఇక్కడే వేశారు ఈ ఫైబర్ అనేది. అంతకుముందు మాకు ఫోనులు లేదు, ఏమీ లేదు. నడిచిపోవాలంటే మారడం వెళ్ళి 30-40 కిలోమీటర్ల దూరము, 30 కేజీల బరువు మోసుకునే వాళ్ళము. ఇప్పుడు దాదాపుగా రోడ్డు కూడా వేస్తున్నారు. ఇది వేయడం వలన మాకు చాలా సంతోషము. ఇక్కడ కూడా 2 అడుగులు. సార్, నిజంగా నేను చాలా సంతోషం సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నిజంగానే నా ట్రైబల్ ఏరియాలో, నా నియోజకవర్గంలో ఇంత టాప్ 1గా నా నియోజకవర్గం తీసుకొచ్చారు సార్. నేను చాలా సంతోషంగా వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి 200 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతం జాజివలసవాసులతో స్విట్జర్లాండ్లోని దావోస్లో ఉన్న ముఖ్యమంత్రి ఎఫ్ఎస్ఓసి సాంకేతికత ద్వారా మాట్లాడారు. అసలు కమ్యూనికేషన్ అంటేనే తెలియని జాజివలసను ఎఫ్ఎస్ఓసి మిగతా ప్రపంచానికి అనుసంధానం చేసిన తీరుకు ఈ దృశ్యం అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించిన వేళ అక్కడి గిరిజనం పులకరించారు. తమ ఊరికి ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర గిరిజన ప్రాంతాలకు ఎఫ్ఎస్ఓసి సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.